వెరీ ఎగ్జైటెడ్ ఆ ప్రేమ ఇష్ కాదల్ ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇట్స్ అన్ యాక్సిడెంటల్ థింగ్ అండ్ బర్త్డే వాళ్ళు రావటం హీ వాస్ టెల్లింగ్ మీ అనమాట సో ఎప్పుడు బర్త్డే సెలబ్రేట్ చేసుకోలేదు అని ఎనీ ఆఫ్ దీస్ షూటింగ్స్లో సో వీ హ్యాపీ ఫర్ దట్ సో దెన్ దిస్ ఈస్ ఆ 10th డే ఆఫ్ ద షూట్ సో షూట్ బాగా జరుగుతుంది ఇస్ అ స్పెషల్ ఎరెక్టెడ్ సెట్ ఫర్ అస్ సో చాలా చాలా ఇష్టపడి అంటే వి మేజర్ పార్ట్ ఆఫ్ ద షూటింగ్ విల్ హ్యాపెనింగ్ ఓవర్ హియర్ సో ఈ సెట్లో అదే ఆల్మోస్ట్ లైక్ 40% ఆఫ్ ద ఫిల్మ్ విల్ బీ హియర్ సో దాని గురించే వి పుట్ అప్ దిస్ సెట్ సో ఇప్పటివరకు 10 డేస్ ఆఫ్ షూట్ అయింది సో ఇంకొక 15 డేస్ విల్ బీ షూటింగ్ ఓవర్ హియర్ సో తర్వాత విల్ బీ షూటింగ్ ఇన్ వేరియస్ లొకేషన్స్ ఇన్ హైదరాబాద్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ నేను గోపి గారిని అప్రోచ్ అయినప్పుడు ఇనిషియల్లీ ఐ వెంట్ అప్ విత్ అ లైన్ సో హీ వాస్ వెరీ ఇంప్రెస్ విత్ దట్ సో వీ హీన్ ఒక 1 ఇయర్ నుంచి వీ హీన్ డెవలపింగ్ ఆన్ దిస్ సో దే ఆర్ మెనీ చేంజెస్ వాట్ వీ హెడ్ బట్ లైక్ ఇట్ కేమ్ టు ద బెస్ట్ అనమాట సో వాట్ ఆల్ చేంజెస్ వీ హ్యావ్ డన్ సో ఇట్స్ అ వెరీ సింపుల్ రామ్ కామ్ ఫిలిం బట్ లైక్ త్రీ డిఫరెంట్ స్టోరీస్లో ఉంటూ ఇట్స్ అ ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ సో ఎక్కడ దేస్ నో లైక్ ఒక లైయింగ్ పాయింట్ కానీ సో లైక్ పీపుల్ కీప్ అన్ ఎప్పుడు ఫేస్ మీద ఒక చిన్న స్మైల్తో ఉండే ఒక బ్యూటిఫుల్గా ఉండే ఒక మంచి ఫిలిం అయిద్దని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అండ్ ద సాంగ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్ డన్ సాంగ్ మ్యూజిక్ అనేది ఇట్స్ అ బిగ్ అసెట్ ఫర్ దిస్ ఫిలిం సో మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది మేము ఎలా అనుకున్నాం అండ్ ద లిరిసిస్ట్ ఫర్ ఫిలిం ఇస్ కృష్ణ చైతన్య సో ఈవెన్ హీ హెల్ప్ మీ విత్ ద డైలాగ్స్ అండ్ ఆల్ సో ద రియల్లీ కేమ్ అవుట్ వెల్ సో వీఆర్ హోపింగ్ ఫర్ ద బెస్ట్ ప్రేమ ఇష్క కాదల్ నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది నా చాలా ఇష్టపడి ఒక 1 ఇయర్ సంవత్సరం నుంచి మేము అందరం థీమ్ అంతా కృషి చేసి రెడీ చేసి చేస్తున్న సినిమా ఈ సినిమా యూనిట్ సినిమా స్టార్ట్ అయిపోయి 10 రోజులు అయింది వరుసగా షూటింగ్ జరుగుతుంది ఇది నా మొదటిసారిగా నేను బర్త్డే సెట్లో చేసుకుంటున్నా ఫస్ట్సారి యాక్సిడెంటల్గా ఆ రోజు నాడు షూటింగ్ లేకపోవడం జరిగింది బాగా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాను ఈ సెట్లో నేను బర్త్డే జరుపుకోవడం ఈ సినిమా ఒక 1 ఇయర్ ముందు నేను కథ విన్నాను 1 ఇయర్కి ముందు పాయింట్ విన్నాను పవన్ సాది నేను కథ నాకు చెప్పినప్పుడు ఈ యుఎస్ బేస్డ్ అనమాట అతను అక్కడ ఇన్స్టిట్యూట్లో అక్కడ చదువుకున్నాడు తర్వాత షార్ట్ ఫిల్మ్స్ చాలా చూసాను తనే ఆ కథ చెప్పినప్పుడు అప్పటి నుంచి ఇప్పటివరకే తను మళ్ళీ ఫస్ట్ తన టీంలో కార్తీక్ ఘట్టమనేని కెమెరామెన్గా ఎంచుకున్న తర్వాత వాళ్ళిద్దరు ఆ సినిమా స్క్రిప్ట్ పైన దాని మీద చాలా రోజులు కృషి చేశారు ఈ సినిమాకి లిరిక్స్ కృష్ణ చైతన్య రాస్తున్నారు కృష్ణ చైతన్య కూడా సినిమాకి ఈ టీంకి బాగా సపోర్ట్ చేశారు అందరికీ నమస్కారం నేను వితిక ప్రేమ ఇష్ కాదల్లో ఐఎమ్ ప్లేయింగ్ అ సర్యు రోల్ సర్యు అనేది చాలా వెరీ బబ్లీ చాలా అల్లరి పిల్ల నేనేంటో అదే నా క్యారెక్టర్ డైరెక్టర్ గారు అందరినీ రియల్ లైఫ్లో ఎలా ఉన్నారో అలా చూసి సెలెక్ట్ చేసుకున్నారు టాకింగ్ అబౌట్ ది ప్రాజెక్ట్ ప్రేమ ఇష్ కాదల్లోనే అర్థమవుతుంది ఇట్స్ ఆల్ అబౌట్ లవ్ 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 అని చెప్పి ఇట్స్ టోటలీ లవ్ ఎంటర్టైన్మెంట్ అండ్ డైరెక్టర్ త్రీ స్టోరీస్ దెర్ ఆర్ త్రీ డిఫరెంట్ స్టోరీస్ ఇన్ ది మూవీ త్రీ లీడ్ పేర్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఇన్ వన్ మూవీ ప్లేయింగ్ త్రీ డిఫరెంట్ స్టోరీస్ అండ్ ఇట్స్ రియల్లీ వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ టాకింగ్ అబౌట్ ది డైరెక్టర్ అండ్ కెమెరామెన్ డైరెక్టర్ కెమెరామెన్ అంటే దే హ్యావ్ టు బీ లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ దే డిజర్వ్ దట్ వెరీ అండర్స్టాండింగ్ అండ్ ఇఫ్ దే వాంటెడ్ సంథింగ్ దే విల్ డూ ఇట్ పర్ఫెక్ట్లీ అండ్ మై ప్రొడ్యూసర్ సో ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు హిమ్ బికాస్ encouraging new talents new cast and crew and giving us such a big set and very what all we need he's giving that's what we want to make a big film and we need all your supports thanks a lot everybody gopina naku takita takita days nunchi telusu and appudu nunchi naku chaala encourage chesaru and idi project naku chaala family laga undi naku camera ante chaala ishtam mic ante chaala bhayam but క్రూ కూడా నాకు తెలుసు కార్తీక్ ఘట్టమనేనితో నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేశా ఇన్ఫినిటీ జనాలకి చాలా నచ్చింది అండ్ హీస్ వెరీ టాలెంటెడ్ కెమెరామ్యాన్ అండ్ పవన్ సాధనేని ఒక చాలా యంగ్ ఇంకా టాలెంటెడ్ డైరెక్టర్ పవన్కి చాలా ఒక యంగ్ విజన్ ఉంది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ప్రాజెక్ట్ దట్ దే హావ్ కమ్ అప్ విత్ ఈ క్రూ మొత్తం నాకు తెలుసు ఇన్ఫినిటీ నుంచి అండ్ కాస్ట్ నా కోస్టార్స్ విష్ణు అండ్ హరీష్ చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నారు ఫ్రేమ్లో అండ్ చాలా మంచి చేస్తున్నారు అండ్ ముగ్గురు అమ్మాయిలు కూడా దే ఆర్ లుకింగ్ వెరీ వెరీ గుడ్ ఆన్ స్క్రీన్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ ద హోల్ ప్రాజెక్ట్ ఇస్ లుకింగ్ వెరీ ఫ్రెష్ సో ఈ మూవీ జనాలకి నచ్చుతుంది ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్ అండ్
డెఫినెట్గా నచ్చుతుంది. నా పేరు శ్రీముఖి. ప్రేమ ఇష్ కాదల్ గురించి మీరు అందరూ ఇప్పటికే విన్నారు చాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే గోపీ సార్, అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ గోపీ సార్ ఫర్ ద ఆపర్చునిటీ. పవన్కి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రీ పేర్స్ అనగానే ముగ్గురిని ఈక్వల్లీ బ్యాలెన్స్ చేయడం, హ్యాండిల్ చేయడం ఇస్ అ వెరీ హార్డ్ టాస్క్. బట్ టీమ్ అందరూ మమ్మల్ని చాలా హ్యాపీగా ఉంచి చాలా బాగా తీస్తున్నారు మూవీని. ఐఎమ్ ప్లేయింగ్ ఎ తమిళ్ గర్ల్ ఇన్ ద మూవీ విచ్ ఇస్ శాంతి, అండ్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ ద అవుట్పుట్. సో ఐ హావ్ నథింగ్ మచ్ టు సే అబౌట్ ద ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు విష్ణు. యాక్చువల్లీ ప్రేమేష్ కాదల్ దీంట్లో వన్ ఆఫ్ ద లీడ్గా చేస్తున్నాను. ఇంకా షూట్ స్టార్ట్ అయ్యి ఒక 10 డేస్ అయింది. చాలా బాగా వస్తుందండి మూవీ. పవన్, కార్తీక్, హర్ష్, హరీష్ అందరూ మొత్తం అందరూ ఫ్రెష్. సో ఎవరికి ఏం ఈగో లేకుండా హ్యాపీగా చేసుకుంటున్నాం. మార్నింగ్ 6 to 6 షెడ్యూల్ అంటే పక్క పర్ఫెక్ట్. ప్లానింగ్ అలా ఉంటుంది ప్రొడ్యూసర్ గారు ప్లానింగ్. సో యాజ్ ఇట్ ఈజ్ అనుకున్నట్టు అంతా అవుతుంది. మూవీ అంతా కూడా ఇలాగే హ్యాపీగా అయిపోతుందని అనుకుంటున్నాను. మీ అందరూ సపోర్ట్ మాకు తప్పకుండా ఉండాలి. థ్యాంక్స్ అండి. నా పేరు హరీష్. ఈ మూవీలో వన్ ఆఫ్ ది లీడ్గా చేస్తున్నాను. అండ్ గోపి గారుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే సార్. మేము గోపి గారు ఒక 1.5 ఇయర్ నుంచి ట్రావెల్ చేస్తున్నాం ఇదే స్క్రిప్ట్ మీద. ఆయన నాకు మైపాస్ రీగల్పించిన ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం మేము ఒక కార్తీక్ మీ అందరం. అది చూసి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. అలాగే మా పవన్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ పవన్, థ్యాంక్ యూ సో మచ్. యా, మూవీ చాలా బాగా జరుగుతుందండి. మేము పవన్కి అది వీళ్ళకి నచ్చినట్టే చేస్తున్నాను నేను అనుకుంటున్నాను. సో మీ అందరికీ నచ్చుతుంది. సో మీ మెయిన్గా మీ సపోర్ట్ కావాలి మాకు. మీ సపోర్ట్ కావాలి. అండ్ సార్ చాలా ఖర్చు పెట్టి ఒక మంచి సెట్ వేసి మొత్తం మూవీ అంతా దాంట్లోనే తీస్తున్నాము. యా, థ్యాంక్స్ ఎవ్రీవన్. అంతే, యా, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నమస్తే అండి. నా పేరు రవి. మీరంతా జోష్ రవి అని పిలుస్తారు. నేను ప్రేమ ఇష్ కాదల్ ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నానండి. పవన్ గారు నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చారు, నన్ను నమ్మి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఈ స్క్రిప్ట్ విన్న తర్వాత ఇలాంటి క్యారెక్టర్ నేను ఇంతవరకు చేయలేదు. ఇంత బ్యూటిఫుల్ స్టోరీ, నేను గుండెజారి గల్లంతైన తర్వాత నేను అంత ఎగ్జైటింగ్ ఫీల్ చేస్తున్న మంచి కథ. నా క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తూ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ముఖ్యంగా మా గోపి గారికి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలా, థ్యాంక్ యూ.